మీరు ఏదైనా డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఇంకా బాధతో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? అవకాశం వచ్చిన ఈ రోజు ఇక్కడ కూర్చున్నా మీరు నా మాట వింటున్న అన్ని చెందిన వర్కే. సో నాకు ఎప్పుడు ఏదేమైనా నేను కొంచెం వర్క్ మీద సీరియస్ అయిపోతా. అంటే యాక్టింగ్ గురించి చదవడం అయినా జిమ్ మీద వర్క్అవుట్ మీద కొంచెం ఫుల్ వర్క్ మోడ్కి వెళ్ళిపోతా. ఎక్కువ బాధ అనిపించి జనాలతో మాట్లాడబోతే కాకుండా కొంచెం బాధేస్తే సివియర్ ఫోకస్ ఆన్ వర్క్. ఎందుకంటే వర్కే నాకు తప్పించింది, వర్కే నాకు రెస్పెక్ట్ ఇచ్చింది, వర్కే ఇంతమంది అభిమానం కనిపించింది. సో ఫర్ మీ మై కెరియర్ మై ప్రొఫెషన్ వి టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అండ్ కొంచెం దాని మీద ఫోకస్ ఎక్కువ చేసేస్తా. ఇంకేం ఇంకేమన్నా ఐడియా వచ్చా ఆలోచిస్తున్నా. కానీ పెద్ద చిన్న ఉన్నప్పుడు మా స్కూల్లో రామాయణం నుంచి ఒక ప్లే చేసింది, అంటే ఒక నాటకం షో చేసింది మహాభారత. మహాభారతం నుంచి ఒక ఒక సీన్ లో మన పంచపాండవులు అందరూ ఎగ్జైల్ అయి ఉంటారు. అంటే ఎగ్జైల్ ఏమంటారు, అజ్ఞాతవాసి, అజ్ఞాతవాసం ఉంటారు. వాళ్ళు అడవిలు ఉంటే అడవిలు ఉన్నప్పుడు నకుల సహదేవ ఉంటారు. వాళ్ళు యుధిష్ఠిరుని అడుగుతారు ఎన్ని రోజులు మన తిండికి ఉండదు, తినడానికి ఉండదు, చాలా కష్టపడుతుంటారు. ఐదు రోజులు యుధిష్ఠిరుని అడిగితే యుధిష్ఠిరుని ఏమంటాడంటే, ఇంగ్లీష్ మా స్కూల్లో ఇంగ్లీష్ లో చేసిండే, దిస్ టు షల్ పాస్ అంటాడు. అంటే దిస్ టు షల్ పాస్ ట్రాన్స్లేషన్ ఇది కూడా పోతుంది అని. నాకు అది గట్టి ఇట్లా కొట్టింది అనమాట ఆ టైంలో. ఏంటి దీని అర్థం ఏంటి, అర్థం ఏంటి అని. కానీ నాకు లైఫ్ లో ఒకటి అర్థం ఏంటంటే, ఏం జరిగినా ఎంత పెద్ద ఇబ్బంది జరిగినా ఇప్పుడు 5 ఇయర్స్ లో ఇట్లా ఉండదు. ఈరోజు మనం పడే కష్టము 1 ఇయర్ లో ఉండదు. ఇప్పటికి పెద్దగా అనిపిస్తుంటారు కానీ మన లైఫ్ లాంగ్ ఒక 60-65 ఇయర్స్ ఆఫ్ 80 ఇయర్స్ ఆఫ్ లైఫ్ లో చిన్న స్టోరీలో మిగిలిపోతారు, ఒక చిన్న ఇన్సిడెంట్ లో మిగిలిపోతారు. మనం ఆ సిచ్యువేషన్ ని రెస్పెక్ట్ చేయాలి. ఇది కూడా పోతుంది లైట్ తీసుకోలేము, దానికి ఇచ్చే రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి. ఇప్పుడు మనం సేఫ్టీ తీసుకోకపోతే వైరస్ వస్తారంటే సేఫ్టీ తీసుకోవాలి. మాస్క్ వేసుకుంటున్నా, శానిటైజర్ వాడుతున్నా, స్నానాలు చేస్తున్నా, బయటికి వెళ్ళట్లేదు. కానీ అయ్యా ఈ వైరస్ ఉన్నది డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏమైపోతుంది లైఫ్ అని బాధపడతలేదు. దానికి ఇచ్చే రెస్పెక్ట్, కేర్ తీసుకోవడం ఇది కూడా పోతుంది. సో నాకు లైఫ్ లో ఏమో అంటే బ్రేకప్ అయినా, సినిమాలు ఫెయిలియర్ అయినా, లూజింగ్ ఫ్రెండ్స్, ఎనీథింగ్ యూ నో దట్ దిస్ టు షల్ పాస్ అండ్ లైఫ్ లైఫ్ అంటే లైఫ్ డ్రామా. మనం చేసే పని కంటే చేయాలి. అన్నీ అన్నీ అన్ని బాధలు అన్ని తట్టుకుంటాం, అన్ని అన్ని పోతాయి. లైఫ్ ముందుకు వెళ్తానే ఉంటాయి. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.